నర్సెస్ వాళ్ళ ఉద్యోగాలను పర్మనెంట్ చేయాలని అంతేకాకుండా మరి మెటర్నల్ లీవ్ ఇవ్వాలని వాళ్ళ పేస్లిప్ ఇవ్వాలని నిరార దీక్ష చేస్తుంటే మరి చెవులుండి వినలేని ప్రభుత్వం కళ్ళుండి చూడలేని ప్రభుత్వం ఈరోజు మరి వీళ్ళ ఉద్యమాన్ని కనీసం పెడిచేవి వినే పరిస్థితుల్లో కూడా ఈరోజు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు లేరంటే ఈరోజు తెలంగాణ పోయిందో ప్రజాస్వామ్యం ఎక్కడుందో మనకు అర్థమవుతూ ఉంది ఈరోజు కా ఎల ఎన్నికలకు ముందు కల్లకొండ చంద్రశేఖరరావు గారు మన ముఖ్యమంత్రి వర్యులు కాంట్రాక్ట్ ఉద్యోగులను మొత్తం క్రమబద్దీకరిస్తాం రెగ్యులరైజ్ చేస్తామని చెప్పి ఆనాడు మేనిఫెస్టోలో మరి పే పేర్కొనడం జరిగింది మరి ఈరోజు వీళ్ళందరూ కూడా మాకు తెలంగాణ వస్తే కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే మా ఉద్యోగాలన్నీ కూడా మరి రెగ్యులరైజ్ అయితే అనే ఉద్దేశంతో ఆ రోజు మరి ఇక్కడ ఉన్న పర్మనెంట్ నర్సులు కానీ టెంపరీ నర్సులు కానీ కాంట్రాక్ట్ తెలంగాణ ఉన్న ప్రతి కాంట్రాక్ట్ ఉద్యోగి కూడా చంద్రశేఖర్ రావు వాళ్ళ కుటుంబానికి ఓట్లు వేసి గద్దెనెక్కిస్తే ఈరోజు మరి దాదాపు పది సంవత్సరాలకి వెళ్ళి వాళ్ళని వాడుకుంటుండ్రు కానీ ఈ రోజు వరకు వీళ్ళ ఉద్యోగాలను పర్మనెంట్ చేయాలనే ఆలోచన లేదు ప్రభుత్వానికి పే స్లిప్లు ఇవ్వాల్సిన అవసరం లేదు కనీసం ప్రతి ప్రైవేట్ దాకా ఎక్కడిపోయినా వాళ్ళ మెడదొక ఐడి కార్డు ఎలా ఆడుతుంది కానీ ఇక్కడ నర్సింగ్ చేసేటోళ్లకు మెడల్ ఐ ఐడి కార్డు లేదు అంతేకాకుండా కరోనా టైంలో కరోనా టైంలో అయినా ఉన్న మీమ్స్ డాక్టర్ ఇదివర వరంగల్లో పనిచేసినా అయినా మరి కరోనా టైంలో మూల చేసుకొని ఎవరిని గలవకుండా మూల కూర్చుండి ఆయన అప్పుడు డాక్టర్లు కూడా బరాబరు రాలే ఇక్కడ జూనియర్ డాక్టర్లు వచ్చి పనిచేసారు నర్సులు తమ ప్రాణాల ప్రాణాలకు తెగించి మరి కరోనా వైద్యులందరికీ రోగులందరికీ కూడా వీళ్ళు వైద్యం అందించరు కొంతమంది అసూలు బాసినారు కొంతమంది కరోనా వచ్చి రోగులకి కొంతమంది చనిపోయినరు కొంతమంది తీసుకుపోయి వాళ్ళ ఇంట్లో కంటిస్తే వాళ్ళ ఇంట్లో భర్తలు కోల్పోయినరు కొంతమంది తల్లిదండ్రులు కోల్పోయినరు ఈ కరోనా ఇంట్లో కంటి ఈ విధంగా నష్టపోయినరు ఆ రోజు వీళ్ళ మీద పూలు చల్లినరు కనక వర్షం ఈ రోజు వీళ్ళు మీకు రా చంద్రశేఖరరావు గారు ఈరోజు మీకు రా వీళ్ళు ఈరోజు హరీష్ రావు గారు వీళ్ళని గలవనికి నీకు శత్రువు అయినరా ఆ రోజు పన్నెండు మంది విద్యార్థులు అమర త్యాగాల మీద ఈరోజు తెలంగాణ ఏర్పడితే మరి నీకు నువ్వు నువ్వు కిరోసిన్ పోసుకొని కాలు మనకి ఏమో అగ్గిపెడే దొరకలే తక్కిన వాళ్ళకి అగ్గిపెడే దొరికింది సరే ఈ గాలిటీ వాళ్ళకి నీకు దొరకలే ఇదే నీమ్స్ హాస్పిటల్ ముందు చంద్రశేఖరరావు గారు ఇదే కాంట్రాక్ట్ ఉద్యోగాన్ని మద్దతు ఇచ్చి నువ్వు దీక్ష పంచే దీక్ష చేసినప్పుడు ఇక్కడ దీక్ష చేసినప్పుడు దీక్ష చేస్తూనే నేను చచ్చిపోతా మా నాయన